అన్న టీవీ అయితే అన్న హలో తెలంగాణ సామాజిక ప్రజా సంఘాల ఐక్యత జై సమాఖ్య న్యాయం, జై సమగ్ర అభివృద్ధి. తెలంగాణ సామాజిక ప్రజా సంఘాల ఐక్య వేదిక డిమాస్ ఫోరం జనవరి 5 పద్మనాయక కళ్యాణ మండపంలో ఆవిర్భావ సభ, జిల్లా ఆవిర్భావ సభ నిర్ణయించడం జరుగుతుంది. దానిని ఉద్దేశించి ఈరోజు వాల్ పోస్టర్లను రిలీజ్ చేయడం కోసమని ఆయా ప్రజా సంఘాల నాయకులను పిలవడం జరిగింది. ఎవరైతే సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధి కోరుకున్నారో వారందరూ ఇక్కడికి వచ్చేసారు. వారికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలుపుతూ ఈ టీమాస్ ఫోరము ముఖ్యంగా ఏర్పడడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, 40-50 సంవత్సరాల నుండి మనము తెలంగాణను కోరుకున్నాం, ప్రత్యేక తెలంగాణను కోరుకున్నాం. అయితే ఏ రోజు అందులో భాగంగా ఏ రోజు కూడా మనం బంగారు తెలంగాణ కావాలని కోరుకున్నాం. మనం కోరుకున్నదల్లా ఆంధ్రుల నుంచి, ఆంధ్రుల అపక్షత నుండి ఒక సామాజిక తెలంగాణను కోరుకోవాలనే ఉద్దేశంతో మనము ప్రత్యేక తెలంగాణ కావాలని కోరుకుంటున్నాం. బంగారు తెలంగాణ అంటే బర్లు గొర్లు ఇచ్చుడు కాదు, సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధి జరిగినప్పుడే అది బంగారు తెలంగాణగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. అందునుద్దేశించి బంగారు తెలంగాణ మనం కోరుకోకుండానే వచ్చింది కాబట్టి మన కోటి ఆశల తెలంగాణ ఎలాగూ మనం సంపాదించుకోవాలి అనే ఒక దృఢ సంకల్పం చేత టీమాస్ ఫోరాన్ని ఆవిర్భవించడం కోసమని జనవరి 5 పద్మనాయక కళ్యాణ మండపంలో నిర్ణయించడానికి జిల్లా ఆవిర్భావ సభ నిర్ణయించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రజలు అశేషంగా ఆదరించి ప్రజల హక్కును, వారి భావ స్వేచ్ఛకు భంగం జరుగుతుంది కాబట్టి అన్ని ప్రజా సంఘాలు, సుమారు 283 ప్రజా సంఘాలతో కూడిన ఈ టీమాసును విజయవంతం చేయాలని ప్రజలకు మీ యొక్క మీడియా మిత్రుల ద్వారా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా కొద్ది రోజుల క్రితమే 31 రాజకీయ పార్టీలు టీమాస్ ఫోరంతో కలిసి పనిచేయడానికి సానుకూలతను చెప్పారు, సానుకూలంగా స్పందించారు. 31 రాజకీయ పార్టీలు సానుకూలంగా మాతో పనిచేయడానికి, టీమాస్ ఫోరంతో పనిచేయడానికి సానుకూలతను ప్రకటించారు. వీలైనంత తొందరలో చేరుకునేలా చేయాలని ఈ టీమాస్ ఫోరం ఆవిర్భవించడం జరిగింది. ఈ యొక్క జిల్లా ఆవిర్భావ సభను ప్రజలందరూ ఆదుకోవాలని ఈ మీడియా ద్వారా بہرنگ سبھا منعقد کیا گیا ہے جگتیال کے اندر. میں تمام حضرات سے, تلنگانہ کے عوام سے یہ اپیل کرنا چاہتا ہوں کہ یہ پروگرام کو آ کر اس پروگرام کو کامیاب بنائے, کیونکہ آج وقت کی ضرورت ہے ایسے پروگرام کرنا. اور جو
डेमोक्रेसी को बचाने वाले ये जो पॉलिटिकल पार्टीज टी मास वाले जो मेहनत कर रहे हैं, ये अपनी खिदमत को अंजाम देते हुए आ रहे हैं, इनको सहारने की ज़रूरत है, इनको सपोर्ट करने की ज़रूरत है। मैं पॉपुलर फ्रंट ऑफ इंडिया की जानिब से तमाम शहर जगतियाल के आवाम से ये अपील करता हूँ कि इस प्रोग्राम को 5 जनवरी को आकर इस प्रोग्राम को भारी कसरत से कामयाब बनाए। आविर्भाव सभा जनवरी 5वीं तारीख पद्मनायक कल्याण मंडपंलो जरगडं चाला शुभ सूचकमिदि। ई टीमस फोरम तरपुन जिल्ला कन्वीनर गा नक्क विजय गारि आध्वर्यंलो सामाजिक न्यायं जरगालनि इंदुलो అనేక విధాలుగా మతాల పరంగా కులాల పరంగా ఎన్నో దాడులు జరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో మేము కూడా ఈ టీమస్ ఫోరంకి సపోర్ట్ చేయాలని ఒక సమన్యాయం అనేటువంటి ఉద్దేశంతో వారు ముందుకు రావడాన్ని బట్టి మేము కూడా ఒక టీమస్ ఫోరంకు మా యొక్క సంఘీభావాన్ని తెలియజేయడానికి మేము ముందుకొచ్చాం। కాబట్టి అన్ని మతాల వారు అన్ని కులాల వారు ఏకంగా ఉండాలని ఇలాంటి దాడులు జరగకుండా వీరు సామాజిక న్యాయం అనేటువంటి ఒక ఉద్దేశంతో ముందుకొచ్చినందుకు మేము మా పక్షమున ఈ యొక్క టీమస్ ఫోరానికి సంఘీభావాన్ని తెలియజేస్తూ ఈ జనవరి 5వ తారీఖున పద్మనాయక కళ్యాణ మండపంలో జరగబోయే ఈ యొక్క ఆవిర్భావ సభకి అందరూ అశేష జనం రావాల్సిందిగా మేము మా పక్షమున కోరుతూ ముగిస్తున్నాం।